మరి మీకు దేవుని యొక్క ఆ అభిషేక తైలం మీకు అందింది. ఆ అభిషేక తైలముతో దేవుడు చెప్పినటువంటి భరోసా మాటలు, మరి ఆ నవరత్నాల్లో చూసినట్లయితే అన్ని భరోసాలే. అయ్యగారు ఇచ్చేటటువంటి భరోసా, అయితే దేవుడు మీకు ఇచ్చే భరోసా ఒకటే ఒకటి, అదేంటంటే ఐఎమ్ విత్ యూ, నేను మీతో ఉంటాను, నా అభిషేక తైలము నీకు పోసి ఉన్నాను, నేను నీతో వస్తాను గనక నీ పరిపాలన అంతా కూడా సవ్యంగా సాగుతుంది అని దేవుడి యొక్క ఆ ఏకైక ఆ తలాంతు అయ్యగారి మీదకి రావాలని, మరి ఇక్కడ చేరినటువంటి గురువర్గం అయితేనేమి, ఆ క్రైస్తవ సంఘమంతా అయితేనేమి, స్థానిక సంఘము, ఈ చక్కటి దేవాలయంలో మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి దేవుడు మిమ్మను ఎన్నుకున్నాడనేటటువంటి మాటను స్థిరపరుస్తూ మేమందరము అటువంటి మంచి విశ్వాసముతో మీ కొరకు ప్రార్థన చేస్తూ మీతో ఉంటాము అని చెప్పడానికే ఈ ఆరాధన మేము చెప్పాం. అయ్యగారు మీరు పదే పదే చెప్పే మాట, నేను విన్నాను, నేను ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు, నేను విన్నాను, నేను మీతో ఉంటాను అని. గాడ్ బి విత్ యూ, గాడ్ విల్ ఆల్వేస్ బి విత్ యూ, అండ్ గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ యూ. మనందరికీ తెలిసినటువంటి రీతిగానే ఆంధ్ర రాష్ట్రము ఈ రోజుకు నిజంగా అంత బలమైనటువంటి రాష్ట్రముగా కనిపించటం లేదు ఆర్థిక పరంగా. మరి అయ్యగారు ఈ పదవిని స్వీకరించినప్పుడు వారికి ఉన్నటువంటి ఒక మహా గొప్ప సవాలు, ఈ వనరులు ఎక్కడ నుండి తెస్తారో, ఎట్లా తెస్తారో. మరి వారి నవరత్నాలను చదివితే నిజంగా మనకు వారి ఆశ్చర్యం కలిగిస్తుంది. దేవుడు మీతో ఉన్నాడు గనక నవరత్నాలు ఇక నవదశరత్నాలుగా తయారై ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలోనికి తీసుకొని వస్తారు. మీతో మేముంటాము, మమ్మల్ని అడగండి, మేము ఎంత సాక్రిఫైస్ చేయాలనో ప్రజలందరూ సాక్రిఫైస్ చేస్తారు. అలానాడు మహా గొప్ప అధినేతలు భూమి కావాలని అడిగినప్పుడు ఎంతోమంది భూమి అట్లా ఇచ్చేసినారు. రాజారాం మోహన్ రాయ్ అనేటటువంటి ఆయన, ప్రజలు ఎల్లప్పుడూ రాజుకు తోడుగా ఉంటారు. మీ అవసరాలలో మేము కూడా మీకు తోడుగా ఉంటాము, మీ పరిపాలనను మాకు తోడుగా ఉండాలా. దేవుని యొక్క మహాకృప మీ మీద, మరి ప్రత్యేకంగా అమ్మగారి మీద, మరి వారి మనసులో ఎన్నో రకాలైనటువంటి యాంగ్జైటీస్ ఉంటాయి, మీ కుటుంబ సభ్యులందరి మనసులలో యాంగ్జైటీస్ ఉంటాయి, బట్ ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ గాడ్ ఈజ్ ప్రామిసింగ్ దట్ హీ విల్ బి విత్ యూ అండ్ హీ విల్ గైడ్ యూ. ఎవరము భయపడవలసిన అవసరం లేదు. ఈ రాబోయేటటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో దేవుని తోడుగా మీ పరిపాలనను అడుగడుగు మేముంటాము, మీతో మీకు బలపరుస్తాం. గాడ్ బ్లెస్ యూ. అయ్యగారు మీకోసం మేమందరము ప్రార్థన చేస్తాం. దేవుడు దీవించను గాక. సరే, ఈ సమయంలో మీకోసము ఈ చర్చ్ మీరు ప్రారంభించిన ప్రోగ్రాం అన్నింటిలో కూడా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసింది. ఈ దినమున సంతోషంగా హృదయాలు పులకరించిపోయే ఆనందాన్ని దేవుడు మాకిచ్చినారు. ఈ సంఘ సభ్యునిగా మీ కుటుంబాలు ఈ సంఘానికి చేసిన పరిచయంతా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ దినమున ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చినారు. ఆ సంతోషాన్ని మేము కూడా పంచుకుంటూ ఒక చిన్న పోలీస్ స్టేషన్ మా కమిటీ వారు చేయాలని ఆశపడుతున్నారు. కైండ్లీ యాక్సెప్ట్ సార్. అవర్ కాన్స్టేట్ కమిటీ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వీ విల్ ఆనర్ అవర్ చీఫ్ మినిస్టర్ డిసిగ్నేట్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. లేటర్ ఆన్ నెక్స్ట్ కేథలిక్ వారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. దాని తర్వాత రాయలసీమ డయాసిస్. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.